నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కర్బూజ పండు మస్క్ మెలన్. వేసవికాలంలో దీని పంట అధికంగా ఉంటుంది. మిగతా సీజన్లో కూడా కర్బూజ పండు లభిస్తుంది. కర్బూజలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. నీటి శాతము కూడా గణనీయమైన పరిమాణంలో ఉంటుంది. విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 పాంటోధనిక్ యాసిడ్, విటమిన్ B6 పైరిడాక్సిన్ ఉంటుంది. ఖనిజ లవణాలు పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింకు, కాల్షియం ఉంటాయి. ఈ కర్బూజ పండు వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ 10లో కూడా ముఖ్యమైనది, ప్రధానమైనది, కీలకమైనది మొట్టమొదటిది షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కర్బూజ పండు వినియోగం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రతిరోజు కూడా కర్బూజ పండు తింటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం కూడా. 2, స్థూలకాయము భారీకాయము ఉన్నవారు బరువు తగ్గటానికి కర్బూజ పండు బాగా ఉపయోగపడుతుంది. అయితే బరువు అధికంగా ఉండి స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారములుండే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి ప్రతిరోజు ఉదయము పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు వాడాలి. డోసు తగ్గాలన్నా పెంచాలన్నా, ట్యాబ్లెట్ నిలుపుదల చేయాలన్నా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు మాత్రమే చేయండి. థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే దానికి కావలసిన ముడి సరుకు అయోడిన్, మనం వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పు, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. టాటా అయోడైజ్డ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో సమృద్ధిగా అయోడిన్ ఉంటుంది. ఇక 3, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. జఠర రసమైన క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. పీచు అధికంగా ఉండటం వల్ల మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, వీటినే అరిసెమొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టుగా రక్తం పట్టమే పైల్స్. కొన్ని సందర్భాల్లో మలద్వారము గుండా మొలలు బయటకు వచ్చి చేతివేళ్లకు బుడిపెల్లా తగులుతాయి. కర్బూజ పండు తింటే దాంట్లో పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడి తద్వారా మొలలు పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. 5, కొంతమందికి మహిళలకు నెలసరి సమయంలో పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది. కొంతమందికి 1-2 రోజుల ముందు, పీరియడ్ ప్రారంభం కాకముందు 1-2 రోజుల ముందు రావచ్చు, లేదు పీరియడ్ ప్రారంభంతో పాటు
భరించలేనంత నొప్పి, నరకయాతన పడతారు. నొప్పి టాబ్లెట్లు, కడుపు నొప్పి టాబ్లెట్లు వాడుతుంటారు. ఆ నొప్పిని తగ్గించడానికి ఎవరికైనా పీరియడ్స్ క్రమంగా రాకుండా ఒక నెల 35 రోజులు, మరొక రోజు మరొక నెల 20 రోజులు, అలా క్రమం తప్పి పీరియడ్స్ వచ్చేవాళ్ళకు ఉపయోగపడుతుంది. గర్భవతులు కూడా నిస్సంకోచంగా కర్బూజ పండు తినటం వల్ల తల్లి ఆరోగ్యము, గర్భాశయములో ఎదుగుతున్న శిశువు యొక్క ఆరోగ్యానికి మంచిది. 6, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. బీపీ, రక్తపోటు ఉన్న వాళ్ళు కర్బూజ తింటే క్రమేణా రక్తపోటు స్థిరీకరించబడుతుంది. అయితే బీపీ టాబ్లెట్లు మాత్రం మానద్దు. 7, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో న్యూమోనియా అంటారు. ఇలాంటి అంటువ్యాధులను దూరం చేస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీపాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గునియా లాంటి వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. 8, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళాన్ని నివారిస్తుంది. మానసిక ప్రశాంతతను ఎప్పుడైతే కర్బూజ ఇస్తుందో రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది. ఆరోగ్యవంతులు ఎప్పుడూ కూడా రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోతే మీకు దీర్ఘవ్యాధులు రావు. మరుసటి రోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఏకాగ్రతతో, ఆనందంగా, చురుకుగా పనిచేయగలుగుతారు. 9, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేజీకటి రాకుండా నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు, క్యాట్రాక్ట్ త్వరితగతిన రాకుండా చేస్తాయి. 10, కేశ సౌందర్యాన్ని కాపాడతాయి. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగాటి వెంట్రుకలు, పొడుగాటి వెంట్రుకలు చివళ్ళు చీలకుండా నిరోధిస్తుంది. వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. తలలోకి చుండ్రు ప్రవేశించదు. మగవారికి వెంట్రుకలు రాలకుండా, బట్టతల రాకుండా కాపాడుతుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరలను నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు కర్బూజ తినటం వల్ల మీ యొక్క అందం, మీ యొక్క అట్రాక్షను, గ్లామర్ అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. అయితే కర్బూజని మనం పండు తినాలి కానీ కొంతమంది జ్యూస్ తాగుతారు. కర్బూజ జ్యూస్ తాగినప్పుడు మనం కొన్ని ఖనిజ లవణాలను, విలువైన కొన్నిటిని కోల్పోతాం. కనుక తప్పనిసరిగా పండు తినండి. పండ రసము, కర్బూజ రసం కంటే కూడా పండు తప్పనిసరిగా తినండి. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు తప్పనిసరిగా కర్బూజ పండు తినటం ఆరోగ్యానికి మంచిది.